రోజుల తర్వాత మీలో ఒక హుషార్ చూస్తున్నారు మీరు ఏయ్యని మీరు అరుస్తారు మీదేం బా ఎంత బరుందో నీకు తెలుసా చూడడానికి బక్కగా ఉంది గానీ జింగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా దాని జిమ్మదియా ఏమిటిరా డాన్స్ రాస్కల్ రాస్కల్ నాగేశ్వరరావు కన్నా ఈ నాగేశ్వరరావే బెటర్ అనిపిస్తుందండి బందేయమన్నారు వేసావా కోట వేసాను అన్నయ్య కళ్ళు చూస్తే తెలియట్లేదా నాగేశ్వరరావు చేయొద్దు నాకు రాట్లేదు అన్నయ్య ఇది పొలానికి నీళ్ళు పెట్టబడ్డారు పెట్టావా పెట్టాను అన్నయ్య కానీ అవి తాగలేదు అన్నయ్య అమ్మా శుభ్రంగా వెళ్ళి వారం తిరిగేసరికల్లా పండండి పిల్లలు నా చేతిలో పెట్టండి అమ్మా వారం కాదు సంవత్సరం లోపు అనాలి నాకు నీ ఎంత లాగ్ చేయను రాదమ్మా చేర్లమ్మా చేర్లు ఫిల్మ్ నగర్ డౌన్ ఇది రష్మీ గౌతమ్ గౌన్ ఎస్కెత్తాలంటే ఉండాలి పారా ఇది ఇంద్రజా గారి చీర లవర్స్ అందరూ చెప్పుకుంటారు సారీ ఇది సంగీత గారి సారీ శిల్పం దీన్ని తీసుకెళ్లి సెంటర్ లో పెడితే 1000 రూపాయలు వస్తాయి అదే సెంటర్ లో నిన్ను చూ 10000 వస్తాయి చూడు నా శిల్పాలు ఎలా ఉన్నాయి ఒకసారి నిజంగా నీ కళ్ళతో చూసి చెప్పే ఏమండి అన్ని శిల్పాలు బాగానే ఉన్నాయి కానీ ఈ శిల్పాలు ఒకటి తక్కువైందండి ఏంటి ఆ దిష్టి చుక్కండి ఆమె ఎంత నమ్మకుంటే మనల్ని వదిలేసేలాడేంటి నిన్ను చెక్కిన శిల్పి కూడా తెలుసును మంగళవారం బ్యాచ్ మనల్ని ఇంత అందంగా చెక్కిన శిల్పి గొప్ప కళాకారుడై ఉంటాడు కదా అవును అవును ఆడంత గొప్ప కళాకారుడు కదా ఎందుకంటే ఆడికి 24 కళల్లో 24 అనుభవం ఉంది 64 అనుకుంటా అవును ఒకటి ఒక్కడు మునగాడు ఊరే వెచ్చిన పనివాడు నేను ఒకప్పుడు ఇంద్రజా మేడం గారి ఇంట్లో పని చేశాను తెలుసా అరే ఎందుకు మానేసా నేను మానలేదండి ఆవిడే తీసేశారండి ఎందుకు కుక్కకి స్నానం చేయించమంటే లాస్ట్ లో పిండి ఆరేశానండి పిండి ఆరేశానండి హలో కాఫీ పట్రా ఆగు అయ్యారు షుగర్ ఎంత చేత ఎంతండి ఎంత కాదు 132 పలుకులు ఇది పట్రా राहु बहदूर पंडराज दाने మేనేజర్ గారికి వెళ్ళి కాఫీ తీసుకురా సరే ఆగో పంచదార ఎంత వేస్తావు ఒక స్పూన్ వేస్తా 132 పలుకులేసి పట్రా